ఈరోజు మనం యోగినీల కోసం తెలుసుకుందామండి. యోగిని అనగానే చాలామందికి 64 యోగిన్స్ అని చాలా టెంపుల్స్ కూడా మనకి కనపడతాయి. ఈ యోగినీలు అంటే ఎవరో కాదండి, ఈ దుర్గాదేవి తాలూకా స్వరూపాలేమాట అన్నీ కూడా. కాబట్టి ఈ యోగినీలు కూడా మనం దుర్గాదేవి కింద మనం పూజించుకోవచ్చు అన్నమాట. అందులో వీటి తాలూకా పేర్లు, యోగినీల తాలూకా పేర్లు అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. అసలు ఏంటంటి ఎవరెవరు అని చెప్పేసి, బహురూప, తార, నర్మద, యమున, శాంతి, వారుణి, క్షేమకరి, ఈవిన్నే మనం శంకారి అని కూడా అంటాం అన్నమాట. ఆంద్రి, ఐంద్రి అని కూడా చెప్పేసి చెప్పుకుంటారండి. వారాహి, రణవీర, వానర్ముఖి, వైష్ణవి, కాలరాత్రి, వైద్యరూప, చర్చిక, బేతాళి, చినమస్తిక, వృషభావన, జ్వాలాకామిని, ఘటావార, ఇవన్నీ మనం కఠ్వార అని కూడా అంటామండి. కరకలి, ఇవన్నీ కర్కలి అని కూడా అంటారండి. సరస్వతి, బిరూప, కౌబేరి, ఇవన్నీ కోబేరి అని కూడా అనుకుంటారండి. బాలుక, నరసింహి, బిరాజ, ఇవన్నీ విరజా అని కూడా అని చెప్పుకుంటారండి. వికటనన్, విక్తానన్ కూడా మరో పేరండి. మహాలక్ష్మి, కౌమారి, మహామాయ, రతి, కరకరి, కర్కారి అని కూడా ఇంకో పేరండి. సర్పస్య, యక్షిణి, వినాయకి, వింధ్యావాలిని, వీరకుమారి, వీర్కుమారి అని కూడా అంటారండి. మహేశ్వరి, అంబిక, కామాయని, ఘటబారి, ఇవన్నే కథాబారి అని కూడా చెప్పుకుంటారండి. స్తుతి, కలి, ఉమా, నారాయణి, సముద్ర, బ్రహ్మి, ఇవన్నే బ్రాహ్మి అని కూడా చెప్పుకుంటారు. జ్వాలాముఖి, ఆగ్నేయి, అదితి, చంద్రకాంతి, వాయుబేగ, ఇవన్నే వాయుటేగ అని కూడా మరో పేరండి. చాముండ, మూర్తి, గంగ, ధూమవతి, గాంధారి, సర్వమంగళ, అజిత, సూర్యపుత్రి, వాయువీణ, అఘోర, భద్రకాళి, ఇవి 64 పేర్లు ఈ యోగినీలకు సంబంధించిన పేర్లండి. ఇందులో మీకు చాలా వరకు దేవుళ్ళ తాలూకా పేర్లు, అంటే దుర్గాదేవి తాలూకా అవతారాలన్నీ చాలా వరకు మీకు కనపడతాయండి. అందులో ఏంటంటే భద్రకాళి మీకు అందరికీ తెలిసిందే, అఘోర చాలామందికి తెలిసిందే, అలాగే సర్వమంగళ, సూర్యపుత్రి, ధూమవతి, గాంధారి, గంగ, చాముండ, ఇవన్నీ కూడా చాలామందికి తెలిసినవే. జ్వాలాముఖి, బ్రహ్మి, నారాయణి, ఉమా, ఇలా చాలా పేర్లు. వీళ్ళకి సంబంధించిన టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి మీకు. మహేశ్వరి, అంబిక, ఇంకా చాలా, మహాలక్ష్మి, రతి, మహామాయ, బిరూప, బిరజ, సరస్వతి, జ్వాలాకామిని, చిన్నమస్తిక, వైద్యరూప, వైష్ణవి, రణవీర, కాలరాత్రి, వారాహి, ఇలా శాంతి, యమున, నర్మద, తార, ఇలా ఎన్నో టెంపుల్స్ చాలా వరకు మనకి ఈ దుర్గాదేవికి సంబంధించిన టెంపుల్స్ చాలా ఉన్నాయండి. వీటితో పాటు ఏంటంటే 64 యోగిన్స్ అని 2-3 దిక్కల మనకి ఒరిస్సాలో ఒక దగ్గర ఉంది, నాగపూర్ దగ్గర ఉంది, ఇలా కొన్ని దిక్కల ఈ 64 యోగిన్స్కి సంబంధించిన టెంపుల్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి 64 యోగిన్స్ అనగానే మీరు ఏమి ఇదా అవసరం లేదు, ఆవిడని కూడా దుర్గాదేవి కింద మనం కొలుచుకోవాలండి. ఆ 64 రూపాలని కూడా దుర్గాదేవి కింద మనం కొలుచుకుంటే చాలా మంచిది అన్నమాట. ఇవి యోగిన్స్కి సంబంధించిన నామాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.